ఏంటి మావా, పెళ్ళైన మూడు రోజులు కట్టుకున్న పెళ్ళాన్ని తరివేశావు? అదెందుకు అడుగుతాలేరా? ఫస్ట్ నైట్ నాడు మందేసి వెళ్ళిపోయాను. ఓరి దుర్మార్గుడ, అందుకే వెళ్ళిపోయిందా? అది కాదు బాను, పని అయిపోయాక అలవాట్లో పొరపాటుగా జేబులోంచి 2,000 తీసిచ్చా. ఏయ్, అందరూ పడుకున్నారా? సారీ సార్. సైలెంట్ గా ఉండండి. అలాగే సార్. రాయ్, ఏంట్రా అది? నీళ్ళు సార్. ఇలా ఇవ్వు. సార్ సార్, నీళ్ళే సార్. ఇవ్వమంటున్నానా? ఇవ్వు. ఏంట్రా అది? కూల్ డ్రింక్ సార్. ఇవ్వు. కూల్ డ్రింకే సార్. అదే. ఏయ్ లే సార్, అది ఊరికేవరా సార్? మేము తాగేసి గొడవేం చేయలేదు కదా సార్. అయితే మనసేం బాగాలేదు సార్, అందుకే. నెక్స్ట్ స్టేషన్ రాది, ఇన్స్పెక్టర్ వస్తారు, ఆయన సరి చేస్తారు. సార్ ప్లీజ్ సార్. ఏ తప్పు చేసినా డబ్బిచ్చి తప్పించుకోవచ్చని పోలీసులే మీకు నేర్పారు కదా. అటువంటిదేం లేదు సార్. లేకపోతే ఏంటి? ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఒళ్ళు నొప్పులు అయితే లేకపోతే రాత్రి వస్తారా? అందుకే లైట్ గా అంతా తప్పు చేయకముందే ఆలోచించాలరా సార్. ఒక్కసారి సార్. సార్ ఈ అబ్బ పోలీసు ముందు దమ్ము కొట్టావా? అవును, అలవాట్లో పొరపాటుగా 2,000 ఇచ్చావు. ఆ తర్వాత ఏమైంది మామ? పోలీసుల దగ్గర ఇన్నోవాలే ఉన్నాయి, బిఎండబ్ల్యూనే తరిమి పట్టుకుంటున్నారు. నా మాట వినరా, రేపు పొద్దున్న చూసుకుందావరా. మామా, రెండైందిరా. రేయ్, నాకిప్పుడు కావాలి, వెళ్ళరా. ఎవరు కావాలి? మణి అన్న లేడాక? ఏంటి విషయం? సతీష్ అని చెప్పాక అన్నకు తెలుసు. అయ్యా, ఏంటి విషయం అని అడుగుతున్నానా? పొట్లం కావాలి, ఎప్పుడు తీసుకుంటానక్క? అరే ఛీ,
నా నోటికి మాటలు తినగలవు. అక్క అది కాదక్కా, చెప్తే అర్థం కదా, పోరా. చెప్తే విన్నావా, రేపు చూసుకుందాం అన్నానుగా, నోటుకొచ్చినట్టు తిరుగుతోందిరా. రే రే ఆగరా, రేపు చూసుకుందాం అంటున్నానుగా. రే పదరా వెళ్ళిపోదాం, నా మాట విను. ఎవరా నువ్వు? అనా నేనన్నా సతీష్ ని, అక్కకి నేను గుర్తులేననుకుంటానా? పవన్ కళ్యాణ్ గుర్తుపట్టడానికి ఏం కావాలరా? పొట్లం కావాలన్నా. ఊళ్ళో ఉన్న పోలీసు వాళ్ళ కళ్ళు అన్ని నా మీదే ఉన్నాయి, ఈ టైంలో వచ్చి పొట్లం కావాలట, పోరా ఇక్కడ. అది కదా, నాకు కావాలంటే 2,000 ఎక్స్ట్రా తీసుకోనా? సరే అన్నా, ఓ గన్ను కావాలి. అర్జెంట్ గా బయలుదేరు, పోరా ఇక్కడి నుంచే. నువ్వు బీహార్ లో 5,000 కనుక్కొని ఇక్కడ 40,000 అమ్ముతున్నావు నాకు తెలుసు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నే ఇస్తాను. నీ పేరు బయటికి రాదు. గన్నును సీతలో అటుకు తిరగడం, సావును సోకోజేబులో అటుకు తిరిగినట్టు పోలీసు వాళ్ళకి తెలిసిందో వాసన పసిగట్టు వచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి సతీష్. అలాగే అన్న. ఎవరో ఒకరిని బయట ఉండమను. ఏది కావాలి? ఎవరిని లేపడానికి? రై డబ్బు చేసిరారా. గన్ను జాగ్రత్త, పోలీసు వాళ్ళకి దొరికిందో నన్ను పట్టుకుంటారు. బ్రదర్ ఫాస్ట్ గా ఉన్నాడు, ఏటి గొడవ? రే నాకెందుకో భయంగా ఉందిరా. అందరూ కోరికల్ని మనసులో ఉంచుకుంటారు, కానీ నేను రాసి ఉంచుకున్నాను. డబ్బు సంపాదించాలి, అమ్మకి రెస్ట్ ఇవ్వాలి, రోడ్లో ఒంటరిగా నడిచి వెళ్ళాలి, ఇలాంటి 10 కోరికలు. అందరికీ మామూలుగా అనిపించే విషయాలు నాకు మాత్రం ఎందుకు కోరికలుగా ఉండాలి? వాటిని నేనెందుకు రాసుంచాలి? నా పేరు ఇంద్ర. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, మీ ఇంద్ర తరచూ క్లాస్లో మైక వచ్చి పడిపోతున్నాడు. ఎంత లేపినా అస్సలు లేవట్లేదు. మీరు వాడిని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి చూపించొచ్చు కదా. అలా చెప్పండి టీచర్, సుమతి మేడంకి నేను ఎన్నో సార్లు చెప్పాను. ఎందరో డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లాను, ఏమీ లేదనే అంటున్నారు. గుడి, దర్గా, చర్చ్ ఏదీ వదలలేదు. వాడు మైకం వచ్చి పడిపోయినప్పుడల్లా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. అలాగే వదిలేకండి టీచర్, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, మీరు ఆయన్ని కలుస్తారా? కావాలంటే నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. వద్దు టీచర్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఈసీజీ అని అన్ని టెస్టులు చేసి వాడికి ప్రాబ్లం ఏమీ లేదు, పెద్ద అయితే నయమైపోతుందని పంపించేస్తారు. మనము నమ్మక తప్పదు కదా. తప్పు టీచర్, ఒక్కసారి వెళ్ళి ఆయన కలవండి. పేరు తెలియని ఎన్నో వ్యాధుల్ని ఆయన డయాగ్నైజ్ చేశారు, ఒక్కసారి వెళ్ళి మీట్ అవ్వండి ప్లీజ్. ట్రై చేయండి. పిల్లాడి వయసు ఎంత? 8 డాక్టర్. మీరేం చేస్తుంటారు? టీచర్ గా పనిచేస్తున్నాను. మీ ఆయన లేరు? ఓ సారీ అమ్మా. ప్రాబ్లం ఏమీ లేదుగా.
డాక్టర్, ఇప్పుడు మైకు వచ్చి పడిపోతాడు. అమ్మా, ఏం లేదమ్మా, మీరే కంగారు పడకండి. మీ అబ్బాయి మైకు వచ్చి పడిపోతున్నాడని చెప్పారు కదా, అది మైకం కాదమ్మా, నిద్ర. మెడికలీ దీన్ని నార్కోలెప్సీ అని అంటారు. అంటే ఏమిటి? ఇది ఒక రకమైన స్లీపింగ్ డిజార్డర్. మీ అబ్బాయికి నిద్ర అనేది ఒక వ్యాధి. నిద్రపోయే వ్యాధి ఉందా డాక్టర్? ఉందమ్మా, మన దేశంలో లక్షలో ఒకరికి వ్యాధి ఉంది. ఎప్పుడెప్పుడు ఇలా అవుతుంది డాక్టర్? ఎప్పుడైనా నిద్రపోవచ్చు. ఇప్పుడు చూశారుగా, బాగానే ఉన్నాడుగా, టక్కని ఒక సౌండ్ వినగానే నిద్రపోయాడు. ఇలాగేనమ్మా, కోపం, ఆశ్చర్యం, దుఃఖం, సంతోషం, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ అయినప్పుడు మీ వాడు నిద్రపోతాడు. వాడంతటి వాడు లేవాల్సిందే. 10 సెకండ్లు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, ఏం చెప్పలేమమ్మా. ఆపరేషన్ చేస్తే నయమైపోతుందంటారా డాక్టర్? లేదమ్మా, దీనికి ఇంతవరకు ఏ మందు కనిపెట్టలేదు. అవును, స్కూల్లో ఎలా చదువుతున్నాడు? చాలా బాగా చదువుతాడు, ఫస్ట్ ర్యాంకే వస్తుంది. క్లాస్ లో పాఠాలు చెప్పేటప్పుడు నిద్రపోతున్నాడు, కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు. ఎలాగో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనం నిద్రపోవడానికి వాడు నిద్రపోవడానికి చాలా తేడా ఉంది. వాడు నిద్రపోతున్నా మనం మాట్లాడే విషయాలన్నీ వాడికి వినిపిస్తాయి. ఇప్పుడు చూడండి బాబు, మీ నాన్నగారి పేరేంటి? కాసేపు వెయిట్ చేసి చూద్దాం, మెలకు రానివ్వండి. మా నాన్న పేరు బాలకృష్ణ. అదిగో, నేను చెప్పానా, మీరే చూశారుగా. ఈ సమస్య గతంలో చాలా మందికి ఉండేది. థామస్ ఆల్వా ఎడిసన్, విన్సెంట్ చర్చిల్ వీళ్ళకు కూడా ఉండేది. మీరేం దిగులు పడకుండా పిల్లాన్ని తీసుకెళ్ళండి, వీడు చాలా గొప్పవాడు అవుతాడు. నువ్వు ధైర్యంగా ఉండు బాబు. నేను నిద్రపోయాను, మా అమ్మకి నిద్రపోయింది. లేదు, డాక్టర్ ఉద్యోగానికి వచ్చాను. నర్స్ ఉద్యోగం ఖాళీ ఉంది, వస్తావా? ఏనే సతీష్, ఇండియాలోనే చాలా గొప్ప మనిషి, 2-వీలర్ కి డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. అవునే, నీలాంటి వాళ్ళకి కార్లో లిఫ్ట్ ఇచ్చి, ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి, కడుపులో బెడ్ ఇచ్చేవాడు నచ్చుతాడు. నా అలాంటి మంచి వాడు ఎందుకు నచ్చుతాడు? పోండా, ఊపుకుంటూ వచ్చారు. రే, ఏమిటా ఇలా బాధ్యత లేకుండా ఎందుకు ఇంత లేటు? మరే, నువ్వు ఇచ్చే 50,000 జీతం చాలడం లేదని అంబానీ కంపెనీకి వెళ్ళి 5 నిమిషాలు ఓవర్ టైం చేసి వస్తున్నాను. రోడ్డు మీద వెళ్ళి ఇత్తడి బిందు మొహాలు కూడా నన్ను డ్రైవర్ ఎకతాలు చేస్తున్నాయి. దీనికి ఎందుకురా ఫీల్ అవుతావు? ఆ శ్రీకృష్ణుడు కూడా డ్రైవరేరా? నల్లగా ఉంటే కృష్ణుడు అయిపోతాను. బిడ్డ మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, 20,000 రూపాయలు జీతం అంటున్నారు. 20-40 అవుతుంది, 40-80 అవుతుంది. నా బిడ్డ కార్ కొనేస్తాడ్రా? కార్ తోలేటప్పుడు నువ్వు గర్వంగా ఫీల్ అవుతావు. డ్రైవర్ అనే ఫిక్స్ అయిపోయారా? నీకు నా బిడ్డ అంటే గొప్ప. ఆయన గారు పెప్సీ కంపెనీని టేక్ ఓవర్ చేయబోతున్నారు, అందుకే మాకు అసూయ. గెలవాలి మిస్టర్ ఇంద్ర, గెలవాలి. ధైర్యంగా ఫేస్ చేయాలి, కానీ అస్సలు భయపడకూడదు. భయపడితే నిద్ర వస్తుంది, నిద్ర వస్తే ఉద్యోగం రాదు. రే నాన్న, చాలు గాని, టైం అవుతుంది, రారా. ఓకే ఓకే ఓకే. అమ్మా, నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళేదా? లేదురా, నువ్వు మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నావుగా, అందుకే లీవ్ పెట్టేశాను. అమ్మా, నువ్వు రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళొద్దమ్మా, రిజైన్ చేసి. ఎందుకురా? లేకపోతే ఏంటమ్మా, ఇంకెన్నాళ్ళం కష్టపడతావు? రోజు తెల్లవారుజామునే లేచి టిఫిన్ పెట్టి అర్జెంట్గా రెడీ అయ్యి బస్సు పట్టుకొని స్కూల్కి వెళ్ళి ఉదయం అంతా పాఠాలు నేర్పి టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తావు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అప్పుడు నువ్వు అన్నట్టు 20-40 అవుతుంది, 40-80 అవుతుంది, ఏమంటారా? నేల మీద మెడలు కట్టే వాళ్ళు చూశాను, గాల్లో మెడలు కట్టే వాళ్ళు. ఈ రోజు నా దగ్గర తన్నులు తినకుండా నువ్వు రారా.
నేను ఇంతవరకు ప్యాంట్ కే బెల్ట్ పెట్టుకోలేదురా, టూ వీలర్ కి బెల్ట్ పెట్టుకునేలా చేశావ్. సేఫ్టీ ఫస్ట్ రా. నమస్కార్, ప్లీజ్ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్, వి ఆర్ అబౌట్ టు టేక్ ఆఫ్. ఓకే సార్. భయపడకింద్రా, భయపడకు. మిస్టర్ కార్తిక్. Yes. నిత్తుర మత్తు వదలరా, రేంద్రా పడుకోకరా, ఆ మత్తులో పడితే గమ్మత్తుగా చిత్తవుదురా, రేంద్రా పడుకోకరా, పడుకోకరా. మిస్టర్ రేంద్రా, మత్తు వదలరా, నిత్తుర మత్తు వదలరా, రేంద్రా, యు కెన్ డు ఇట్, యు కెన్ డు ఇట్. మిస్టర్ ఇంద్రా, కెన్ యూ టెల్ మీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీపీఓ? కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్, టెక్నికల్ సపోర్ట్ సర్వీసెస్, టెలిమార్కెటింగ్ సర్వీసెస్, హెల్ప్ డెస్క్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్. హి ఇస్ రైట్. ఓకే, ఒక ఆర్ట్ గ్యాలరీలో వెళ్తున్నారు, ఒక పిక్చర్ ని చూసి మైమర్చిపోయారు. ఏం పిక్చర్ అది? హిట్లర్ వేషంలో ఉన్న చార్లీ చాప్లిన్ ఫోటో చూసి. కోపంగా ఉన్న ఓ కస్టమర్ ని ఎలా డీల్ చేస్తారు? ఓ చంటి బిడ్డలా సార్. గుడ్. మీరేమన్నా మమ్మల్ని అడగదలుచుకుంటున్నారా? నేను ఇదే కంపెనీలో మీ సీట్లో కూర్చొని ఎదుటోని ఇంటర్వ్యూ చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది, అప్పుడు నా జీతం ఎంత ఉంటుంది? అన్ని డీటెయిల్స్ మేము మెయిల్ పంపిస్తాం, యూ కెన్ లీవ్ నౌ. సార్ అంటే మీరు? యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. సెక్యూరిటీ అన్ని క్వశ్చన్స్ కి బ్రిలియంట్ గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇంద్రా, మీకు సంబంధించిన ఒక విషయం ఇందులో రాశాను, అదేంటో చెప్పగలరా? నార్కోలెప్సీ అని రాసుంటారు అంతేగా. మీకు నార్కోలెప్సీ ఉందా? అయితే మీరు పేపర్లో నార్కోలెప్సీ అని రాలేదు సార్. విప్పి చూడండి. బ్రిలియంట్. నువ్వేనా పాడేసుకున్నావా? వస్తాను సార్. ఈ కంపెనీలో వర్క్ చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది రోషం మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. అందుకు అవకాశమే లేదు సార్. డెఫినెట్ గా నేను ఎక్కడో చూశాను మిమ్మల్ని సార్. అందుకు అవకాశమే లేదని చెప్తున్నాను కదా సార్. ఎందుకు సార్ అర్థం చేసుకోరు? మీరు అడగండి మేడం. మీకు నార్కోలెప్సీ కదా? కరెక్ట్. కనిపెట్టి సార్. థ్యాంక్ యూ. నార్కోలెప్సియా? నార్కోలెప్సీ అంటే ఏంటి? స్లీపింగ్ డిజార్డర్ మేడం. జీతం తక్కువగా ఉందని నువ్వేం ఫీల్ అవ్వకు. అలాగే సార్. నీ పెర్ఫార్మెన్స్ కనుక బాగుంటే 2 మాసాలు పెంచుతాను. అలాగే సార్. కానీ డ్యూటీలో అలర్ట్ గా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఆ తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ సమాధానం మాత్రం ఒకటే. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. మెయిల్ పంపిస్తాం. అవుట్, గెట్ అవుట్. వదిలేరా మామా, ఇంకో ఉద్యోగం దొరుకుతుందిలే. అలా కాదురా, అమ్మకి ఎంతో చేయాలనుకున్నాను రా, ఒక చీర కూడా కొనిపెట్టలేదు. రే, డబ్బులు కావాలంటే తీసుకోరా. వద్దురా, కొన్ని విషయాలు మనం సంపాదించిన డబ్బుతో చేస్తేనే సంతోషం రా. ముందు ఎలాగైనా ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలరా. ఆన్లైన్ జాబ్స్ చాలా చూసించాను, నెలకి 20 నుంచి 40 వేల వరకు సంపాదించచ్చట. అప్పుడు ఎవరి ముందు చేతులు కట్టుకుని నిలబడనక్కర్లేదు. ఇవన్నీ జరిగితే అప్పుడు ఈ గ్లాసెస్ తీసేసి లేజర్ చేయించుకుంటాను. అన్నీ జరుగుతారా? ముందు నువ్వు టీ తాగు. అస్సలు కాలక్షేపం అవదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. ఎన్నిసార్లు చెప్పాలి? ఒక నిమిషం సార్తో మాట్లాడి వెళ్ళిపోతామండి. అసలు మీకు మనసాక్షి లేదా? పోండి ఇక్కడి నుంచి. అమ్మా, ఏంటమ్మా, ఎవరు వీళ్ళు? ఏమి లేదురా, టైం అయింది, నువ్వు రా, టిఫిన్ చేద్దాం. మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. నా బిడ్డను వింతగా చూడడానికి వాడేమైనా జువా? అమ్మా, నా పరిస్థితి మీకు వస్తేనే నా బాధ మీకు అర్థమవుతుంది. ఊరుకోరా సార్. మేము కేజీహెచ్ నుంచి వస్తున్నాం, మీకు నార్కోలెప్సీ అని తెలిసి. ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? మేడం ప్లీజ్ మేడం, జస్ట్ 2 అవర్స్ చాలు సార్. మీరు వస్తే మా స్టూడెంట్స్ కి దాని గురించి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వస్తే డబ్బులు ఇస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నీ చేత ఇలా డబ్బు సంపాదించడానికి నేను కన్నా? ఇప్పుడు మాత్రం ఏంటమ్మా, అందరూ వింతగా చూడట్లేదు ఏంటి? ఏముంది, అందరూ ఫ్రీగా వింత చూస్తారు, మీరు డబ్బులు ఇచ్చి వింత చూస్తారు. చెప్పండి సార్, అక్కడికి వస్తే ఎంత డబ్బు ఇస్తారు? ఉండమ్మా. సరే, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 50,000 రూపాయలు ఇస్తారా? నార్కోలెప్సీ ఇట్స్ ఏ క్రానిక్ న్యూరోలాజికల్ డిజార్డర్. మన బ్రెయిన్ వల్ల నిద్రపోవడం, లేవటం ఒక సైకిల్ గా సరిగ్గా చేయలేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, yes, దానికి ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా? Yes, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపినెస్. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్. అనాటమీ మేడం క్లాస్ తీసేటప్పుడు క్లాస్ మొత్తం నిద్రపోతుంది, అంటే మా అందరికీ నార్కోలెప్సీ ఉందంటారా? అఖిలేష్ సిట్ డౌన్. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. జోక్స్ తర్వాత.
మనందరి నిద్రని కంట్రోల్ చేసేది మనలో ఉన్న ఓ ఇంటర్నల్ క్లాక్. అందులో ఎప్పుడు సిగ్నల్ ఉంటుందో మన బ్రెయిన్ మేల్కొని ఉంటుంది. సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు సర్క్యూట్ షట్ డౌన్ అవుతుంది, అదే మనకొచ్చే నిద్ర. కానీ ఈయన విషయంలో ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ విల్ మేక్ హిమ్ స్లీప్. కేటాప్లెక్సీ అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, yes ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈయన నిద్రపోతారంటే ఈయన వల్ల సెక్స్ లో కూడా? ప్లీజ్ సిట్ డౌన్. మామూలు మనుషులందరిలాగే ఈయనకి ఆ కోరిక ఉంటుంది, కానీ ఆ ఉద్దేశంతో ఒక అమ్మాయిని తాకినప్పుడే సమస్య వస్తుంది. ఎంతో మంది నార్కోలెప్సీ పేషెంట్స్ సూసైడ్ చేసుకున్నారని విన్నాను. ఈయన ఇన్నేళ్లు సక్సెస్ఫుల్ గా జీవించటం గర్వించదగ్గది. ఓకే మిస్టర్ ఇంద్ర, ఏదైనా ఒక రోజు ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందా అని బాధపడ్డారా? ఇదేంటో తెలియని వయసులో సరదాగా ఉండేది. క్లాస్ లోనే నిద్రపోయేవాడిని. పిల్లలందరూ బాగా చిరాకు పడేవాళ్ళు. కానీ విషయం తెలిసాక మనసుకు చాలా బాధ అనిపించింది సార్. ఒంటరిగా ఎక్కడికి బయటికి వెళ్ళలేను, ఉద్యోగం దొరకలేదు, చాలా మంది ఎగతాళి కూడా చేశారు. కొంతమంది నిద్ర రావడానికి మాత్రలు వేసుకుంటారు, మందు కొడతారు. నిద్రని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళ మధ్యలో నాకు సహజంగా నిద్ర రావటం సంతోషంగా ఉంది సార్. ఇక్కడ ఉన్న వాళ్లలో ఎంతమంది నన్ను చూసి జాలిపడ్డారో నాకు తెలియదు, కానీ నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను. దేనివల్ల అయితే నాకు ఎన్ని రోజులు ఉద్యోగం దొరకలేదో ఈరోజు అదే నేను సంపాదించేలా చేసింది. వచ్చిన డబ్బుతో ఓ ల్యాప్టాప్ కొనుక్కున్నాను. నెలకి 20,000 సంపాదించడం మొదలు పెట్టాను. అమ్మకి రెస్ట్ ఇచ్చేశాను. మీరు చెప్పే న్యాయమే, నెలకి 20,000 సంపాదిస్తున్నాను. కానీ వైజాగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు తెలుసుగా, బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తామన్నారు. సో లోన్ లో బైక్ కొన్నాను. ప్రతి నెల డ్యూ కట్టాలి, టై కట్టుకోవాలి, షూకి పాలిష్ కొనుక్కోవాలి. బతకాలి కాబట్టి 3 పూట్ల కడుపుకు తినాల్సి వస్తుంది. ఒక్క 2 మంత్స్ టైం ఇవ్వండి, నేను ఎక్కడికి పారిపోను. ఇదిగో. ఏంట్రా? రే, నువ్వు నిన్న సతీష్ అడిగింది నాకు చెప్పాడ్రా. వద్దురా, ఉంచరా, ఇప్పుడు నేను సంపాదిస్తున్నానుగా. మీకు విషయం తెలుసా, ఇప్పుడు అమ్మకి కంప్లీట్ రెస్ట్. ఇక నెక్స్ట్ 3వ కోరికే. ఒక భయం వేస్తుంది, ఏదో కుట్టి నమ్మకం. ఆల్ ది బెస్ట్ రాయింద్రా. మనం గుద్దేలాగే వచ్చాం కానీ గుద్దలేదే. ఒకవేళ దారి గడ్డం కాచి డబ్బులు గుంజే రకం ఏమిటాడేమో, కానీ మనిషి గడపం చూస్తే అనిపించట్లేదే. ఏ చెకప్ చేద్దాం ఉంది. హలో బ్రదర్, చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయామండి. ఇప్పుడు దాకా బానే ఉన్నాడండి. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు పట్టుకుని పడ్డాడు, టప్పులు పోయాడు. పాపం అనాశం అండి. ప్లీజ్ మీరు ఇంత ఏమని చెప్పి నేను బలవంతం చేయట్లేదు. మీకు ఇష్టం వచ్చింది తెచ్చి పుణ్యం కట్టుకోండి. 500, 5,000 మీ ఇష్టం. చూడండి, నిద్రపోతున్నట్టే ఉన్నాడు. వేయండి వేయండి, మీ సొంత బిడ్డ అనుకుని వేయండి. ఇల్ల మా కొడుకు చిల్ల వేస్తామండి, నోట్లేదు. వేయండి అమ్మా వేయండి, పెద్ద మనసు వేసాడు అవన్నీరా. వేయండి 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 అమ్మా వేయండి. నేను ఓట్లు అడిగానా? నోట్లోకి అడిగాను. వేయండి ప్లీజ్ అమ్మా. ప్లీజ్ పెద్ద బరుస్తు వస్తుంది, పెద్ద రోడ్డు వేస్తుందేమో అమ్మా. ఏమైంది దీనికి? ప్రాణం పోయింది మేడం, చచ్చిపోయాడు. అనాథసేమం సమాజ్ చేయాలి. మీరు? నేను అనాథనే మేడం, అనాథులు అనాథే కాదుకోవాలి. సమాధి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక వారం మందికి ముక్కకి మొత్తం కలిపితే 5,000 రూపాయలు అవుతాయి మేడం. అలాగే పడుకోరా. 400 రూపాయలు తక్కువగా ఉన్నాయి. పర్లేదు, నేను ఛార్జ్ చేసుకుంటా మేడం. ముందు అమౌంట్ నాకు ఇచ్చేయండి. ఇవ్వండి మేడం, ఇవ్వండి. థ్యాంక్స్ మేడం. ఇంకేంటి, మహాతల్లి మొత్తం అంతా తనే ఇచ్చింది. మీరు వెళ్ళండి, పోలవరం కూడా అన్నదానం చేస్తున్నారు, వెళ్ళి ఫ్రీగా పక్కన వెళ్ళండి వెళ్ళండి. చాలా థ్యాంక్స్ మేడం. బ్రదరు బ్రదరు, నన్ను ఒంటరి వాన్ చేసి వెళ్ళిపోయావా. ఏ తల్లి కనబెట్టవు, నువ్వు నిద్రపోయి నాకు సంపాదించి పెట్టావు. వసూలు చేసిన డబ్బంతా నేను ఒక్కడనే తీసుకోను. నేను నిజాయితీ పడండి, నేను మోసం చేయను. ఇదిగో లేచిన వెంటనే బస్సులో వెళ్ళిపో. ఆ అమ్మాయి స్వరం నాకు వినిపిస్తూనే ఉంది.
ఆ అమ్మాయిని చూడాలనిపించింది. ఈ ఐడియా గనక మనకు ముందు తట్టుంటే ఈ పాటికి చాలా సంపాదించేవాళ్ళరా. రేయ్ మామ, ముందు ఆ డైరీ నవతలు పారే. రేయ్, మీరందరూ రోజు మీ లైఫ్ లో చేసే విషయాన్ని నేను ఒక రోజు చేద్దాం అనుకున్నాను, అది తప్పారా? తప్పు కాదు మామా, కానీ ఒంటరిగా వెళ్లాలని ఆశపడకుండా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో కలిసి వెళ్లాలని ఆశపడు. ఎగతాళా? అది కాదురా, బాగా సంపాదిస్తున్నావు, పెళ్లికి పిల్ల దొరకదా? అదే రోజు డైవర్స్ అయిపోతుంది. అలా అయితే మళ్ళీ పెళ్లి చేసుకో. రేయ్, నేను నచ్చే అమ్మాయికి నా నిద్ర నచ్చకపోవచ్చురా. ఫస్ట్ ఒక అమ్మాయిని వెతికి పట్టుకుందాం, తర్వాత అమ్మాయికి నీ నిద్ర నచ్చుతుందో లేదో ఆలోచిద్దాం, సరేనా? పద. మా అమ్మలాగే నా ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరిని చూసి నాకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. మా వాడు చూడు, ఆ పింక్ డ్రెస్ అమ్మాయిని చూడు, కాకపోతే నువ్వు మోకాలు దండేసి కొంచెం తగ్గాలి, ఓకేనా నీకు? సరే. నేను వెతికే స్వరం ఆ అమ్మాయిదేనని నాకు అప్పుడు తెలీదు. నీకు సెట్ చేసేలాగా మాకు సెట్ అయిపోయేలా ఉన్నారా? ఎవరు చూస్తున్నాడు? ఆ ఎదురుగా వచ్చే అమ్మాయి ఓకేనా? ఊరుకురా. రేయ్, వెళ్ళి ధైర్యంగా మాట్లాడు, ముందు సిగ్గుగా ఉంటుంది, మాట్లాడకపోతే అలవాటు అయిపోతుంది. దగ్గరకు వస్తుంది, దగ్గరకు వస్తుంది, వెళ్ళి మాట్లాడరా. ఈ అమ్మాయికి అయితే రీఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదురా, వెళ్ళరా. రేయ్, నువ్వు అమ్మాయి దగ్గర వెళ్ళి నువ్వు అనితేనా అని అడుగు. తను కాదంది అనుకో, మీరు వెనకని చూడడానికి అంతలాగా ఉన్నారని చెప్పి ఏదో ఒకటి చెప్పి మాటలు పెట్టరా. ఈరోజు ఈవినింగ్ కలుద్దామా? ఈ అమ్మాయి కూడా వీడుకున్న రోగమే ఉన్నట్టుందిరా, జోడి భలే సెట్ అయింది. రే చూడరా, పైన చేయేశాడు, చెప్తే నమ్మడు గనక ఫోటో తీస్తా. సారీ అండి, నేను మిమ్మల్ని చనిపోయిన టాక్ చేసి డబ్బులు గుంచే గుంపని తప్పుగా అనుకున్నాను. ఏమండే, డబ్బులు గుంచే గుంపు అయితే చచ్చినట్టు ఎందుకు యాక్ట్ చేస్తాడండి? వీడికి నిద్ర రోగం ఉందండి. హలో, లూసా మీరు? నిద్ర పట్టకపోతేనే వ్యాధి, బాగా నిద్ర పడితే అది వరం. ఏం చెప్పారండి. అది సరే, నడిచేటప్పుడు కూడా నిద్రపోతారా? అవునండి, చదువుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు. అయితే మరి ఎప్పుడు చూసినా భయంతోనే ఉండాలి కదా? నిద్రపోయేటప్పుడు మాత్రం భయపడను. మరి మీరెలా ధైర్యంగా బయటికి? మొదటిసారిగా ధైర్యం వచ్చింది, మీకు 4,600 నష్టం. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీరు పెద్ద రేంజ్ కెళ్తారు. వాడిది ఇప్పుడు పెద్ద రేంజ్ అండి, నెలకు 20,000 సంపాదిస్తున్నాడు. 20 ఏంటి, మీరు 20ని 40గా మార్చగలరు, 40ని 80గా మార్చగలరు. గుడ్ లక్. కానీ ఏదేవైనా ఫ్రాడ్ ని మాత్రం నేను వదలండి, వాడంతా చూస్తాను. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి నా డబ్బులు తీసుకోవాలి. ఏమండి, మీకు నా వల్లే కదా లాస్, కావాలంటే ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేనా? మీరిస్తానంటారా? సరే ఇవ్వండి. ఇలా జాలకిచ్చిందేంటి? తక్కువగా ఉందా? కాదండి, ఉన్నదే 500. కావాలంటే నేను మిగతాది నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇవ్వండి. అవునవును, ఇచ్చారా? పాపం బేద ఫ్యామిలీ ఏమో, కాలేజ్ ఫీజు, డాక్టర్ ఫీజు, మేకప్ ఫీజు అని చాలా ఉంటాయి. ఇచ్చే ఇచ్చే. హలో, నేనెవరో తెలుసా మీకు? జగదాంబ సెంటర్ లో ప్లాట్ఫామ్ మీద బొమ్మలు అమ్ముతూ ఉంటారా? షట్ అప్. జగదాంబ సెంటర్ లో ఉన్న షాప్స్ అన్నిటిలోకి మాదే పెద్దది, కడలి అని వినే ఉంటారు. ఆహా, అందుకని డబ్బులు వదిలేసుకోగలమా? కరెక్టే పాపం. చెప్పండి అన్న. కడలి నుండి ఫోను. ఓ అలాగా, సరే ఎప్పుడు? చూడడానికి ఉన్నదానిలో ఉంది, 500 లాగేసుకుంది, అంతా బిల్డప్ ఏమరా? ఓకే బాయ్, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. దేనికి? రేపు నాకు పెళ్లి చూపులు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే నేను బయలుదేరుతాను. ఓకే అండి. బాయ్ 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 బాయ్. ఆ వెల్కమ్. రే, నంబర్ అడగరా, ఊరుకో, రకం అంటుంటే. ఇంద్రా, మీరు నా డబ్బులు తిరిగి ఎలా ఇస్తారు? మొత్తం గుంజితే గానీ వదలదేమో. మొబైల్ నెంబర్ ఇవ్వండి. బాయ్ బాయ్. కారే షిప్ లా ఉందంటే కడల్లా షాప్ ఉంటుందిలే. బెంగళూరులో ఏదో కంపెనీ ఉందట, 150 పనిచేస్తున్నారట. మన జగదాంబ సెంటర్ షాప్ లోనే 300 ఉన్నారు. మన పెట్టుబడే ఉంది, నమ్మకం నిజాయితీ, అదృష్టం అన్నది పైవాడిచ్చాడు. నాకు వేలు విడిచిన అన్నయ్య కూతురా, నువ్వు నచ్చలేదని తను చెప్పని, ఒకవేళ నువ్వు తనకి నచ్చితే? అమ్మా వద్దమ్మా. నువ్వు నోరు మూసుకోరా, నేను మాట్లాడతాను. ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకో. అందుకని చివరిదాకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా?
నేను చెప్తున్నాను వెన్రా, నువ్వు నా కోడలి పిల్ల, మనవలు మనవరాళ్ళు ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉంటుంది. తాను కాసేపట్లో వచ్చేస్తుంది, కొంచెం మంచిగా మాట్లాడరా. నమస్కారం. నమస్తే అండి. చాలా సంతోషం. మా పెద్దబ్బాయి మీకు తెలుసు, మా పెద్దల్లుడు, నాన్నగారు, అమ్మ, మా ఆవిడ, చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా. లీజర్ గా పెళ్ళైన తర్వాత ఇంట్రొడ్యూస్ చేద్దరు గాని. కూర్చోండి, కూర్చోండి నాన్నగారు. హాయ్ మీరా. హాయ్. యువర్ ఇన్ ఫేస్బుక్ కదా? యా, అవును. మీ ప్రొఫైల్ చూశాను. ఇంతమంది జనం ఉంటే ఇల్లు ఎప్పుడు నాయిసీగానే ఉంటుంది కదా? కడలి కూడా నాయిసీగానే ఉంటుంది, కానీ మధ్యలో ప్రశాంతత కూడా ఉంటుంది. అలాగే మా ఇల్లు. ఏమా, సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు. నా బిడ్డ ఎన్నిసార్లు కింద పడినా లేచి నించుని ఆత్మవిశ్వాసం వాడుకుంది. నువ్వే కదా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అక్క, నేను ఒక 5 మినిట్స్ ఆయనతో మాట్లాడాలి. మా నాన్నగారు చెప్పారు మీరు దూర బంధువు అని, కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నెలకి 20,000 రూపాయల జీతంతో ఈ కాలంలో, అది ఈ ఊళ్ళో, అటువంటి లైఫ్ ని నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. వీకెండ్ అయితే షాపింగ్, డిన్నర్, ఇవన్నీ ఉంటేనే కదా సరదాగా ఉంటుంది. మీరు ఇష్టపడ్డ మొదటి అమ్మాయి నేను కాకపోవచ్చు. ఐ రైట్? నో నో, యు కంప్లీట్లీ రాంగ్. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని చూసి ఇష్టపడలేదు. మీకు నచ్చిన హాలిడే స్పాట్ ఏది? బ్యాంకాక్ మ్యాన్, బెస్ట్ ఇన్ ది వరల్డ్. సెక్స్ అంటే ఏంటి? సెక్స్ అంటే ఏంటి? వెల్, సెక్స్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి, ఎలా చెప్పాలి, అప్లికేషన్ లో సెక్స్ అని రాయమంటారు కదా, దానికి ఇదే అర్థమా? అప్లికేషన్ లో సెక్స్ ని రాసే వయసు పోయి ఇప్పుడు సెక్స్ కోసం అప్లికేషన్ రాసే వయసులో ఉన్నా. సెక్స్ లేకుండా బతకలేమా అని మాట్లాడచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఛాన్సే లేదు. ఎప్పుడైనా రోడ్ లో బండి దగ్గర తిన్నారా? యు మీన్ ప్లాట్ఫామ్? ఆర్ యు క్రేజీ? కోతి మొక్కలా ఉన్నారు. నా ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. వీకెండ్ అయితే ఫ్రెండ్స్, పార్టీస్, హ్యాపీ లైఫ్. మన ఇద్దరికి సెట్ అయ్యే ఛాన్స్ లేదు కార్తీక్. వాట్? నేను పెళ్ళి వద్దానని తప్పుగా అనుకోవద్దు. ఓకే, సారీ. నీకు నాకు వర్కౌట్ అవ్వదు. వద్దు అని ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఎవరి మాట విందు. సారీ. దారికి నచ్చకపోతే ఏమి, ఊళ్ళో ఇంకా ఆడపిల్లలే లేరా? రే, చెప్పడం మర్చిపోయాను, మన జానకి రావేని కలిశాను, అదే విజయవాడలో లాయర్ గా ఉన్నారే. వాళ్ళ ఊళ్ళో గాయత్రేను అమ్మాయట, బిఏ వరకు చదివిందట. నీ గురించి చెప్తే వాళ్ళు ఓకే అన్నారట. వచ్చే వారం ఓ మంచి రోజు చూసి కలుద్దాం అన్నారు. హలో, నేను మీరా. ఎవరు? మిమ్మల్ని సమాధి చేయడానికి 4,600 ఇచ్చాను. సారీ అండి. కాఫీ తాగే అలవాటు ఉందా? ఉందండి. ఇద్దరం కలిసి తాగుదామా 10 o'clock రేపు మార్నింగ్? నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. మీరు నా ఫ్రెండ్స్ అని అతనికి తెలియకూడదు, అర్థమైందా? ఇంత చేయడానికి బదులు మాకు ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. తప్పుగా అనుకుంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా. ఇలాంటి మెడికల్ డిసార్డర్ ఉండడం వల్ల పిలిచి ఇన్సల్ట్ చేస్తున్నాననుకుంటే? రే, చాలా గర్వంగా ఉందిరా. కాస్ట్లీ కాఫీ షాపు, కళ్ళు చెదిరిపోయే ఫిగర్, నీ టైం బాగుందిరా. హాయ్ సతీష్, ఏంటిలా కాఫీ షాప్ అయిపోచ్చా? ఏం లేదు సమంత, మన వీధిలో కార్పొరేషన్ నీళ్లు తాగే కుక్కలన్నీ కాఫీ షాప్ వైపు వస్తున్నట్టు తెలిసింది, వాటిని పట్టిద్దామని వచ్చాను. అవును, సార్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్. ఒరేయ్, షాప్ లో కళ్ళు తిరిగి పడిపోకరా. రే, ఫస్ట్ టైం ఒక అమ్మాయి నేను కాఫీ షాప్ కి పిలిచింది, నేను వస్తే బాగుండదు, నువ్వు వెళ్ళి మాట్లాడరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. రే, నీ ఒక్కడిని ఎలా రా, నువ్వు రా. రే, ఎందుకు చెప్తున్నా వినుమావా, నేను చెప్తే కరెక్ట్ గా ఉంటుంది, వెళ్ళి మాట్లాడరా. రే, నువ్వు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళని చెప్పు. హలో, ఏంటి ఫీలింగ్? నువ్వేమైనా ప్రేమదేశం అబ్బాస్ అనుకుంటున్నావా? తంతే మూతి పళ్ళు రాలుతాయి. హాయ్.
బ్యాలెన్స్. థాంక్స్. పెళ్లి కొడుకు మీకు నచ్చాడా? ఓ అదా, పెళ్లి కొడుకు బానే ఉన్నాడు కానీ క్యారెక్టర్ బాగాలేదు, అందుకే నో చెప్పేశా. అన్నట్టు మీరు బిజీగా ఉన్నారో ఏమో, సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నాను. ఐఎమ్ సారీ. అదేం లేదండి, ఫ్రీగానే ఉన్నా. మీరు? నా ఫోన్ ఎప్పుడో స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాను, లేదంటే మీటింగ్ ఉంది రమ్మని తెగ టార్చర్ పెడతారు. అయినా వీడి కోసం ఈ మాత్రం చేయలేనా? ఓ సారీ, కావాలంటే మీరు బయలుదేరండి. నేను పర్వాలేదు అన్నాను కదా. ఇట్స్ ఓకే, నేను ఆయన డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేయడం పెద్ద విషయం కాదండి, నేను లేకుండా వీడు అసలు బయటకే రాడు, చెప్పవేంట్రా. అలాంటిది ఏం లేదండి, మీరు వెళ్ళండి మామా, నేను వచ్చేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఆ పిల్లాడు మీకు ఎందుకు నచ్చలేదు? 10 క్వశ్చన్స్ అడిగాను, సమాధానాలు తప్పు చెప్పాడు. 10 సమాధానాల్లో ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు తన గురించి మీరు 100 క్వశ్చన్స్ అడిగితే నేను సమాధానం చెప్పగలను. ఎక్స్క్యూజ్ మీ మేడం, కెన్ ఐ టేక్ ఎన్ ఆర్డర్? యా, ఐల్ హావ్ వన్ క్యాపుచినో అండ్ హీల్ హావ్ ది సేమ్. ఫైన్. ఎనీథింగ్ ఎల్స్ మామ్? నో థాంక్స్, దట్స్ ఎనఫ్. ఓకే, థాంక్ యూ. ఒరే మామా, నిజంగానే నిద్రపోయాడు. అందరు రండి, మీరే చెప్పింది నిజమే. మీరు చూస్తున్నది నార్కోలెప్సీ పేషెంట్ ని. వీడు ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ లో నిద్రపోతాడు. చూడండి, అందరూ చూడండి. అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? మీరా, నువ్వు చెప్పింది నిజమాని తెలుసుకోవడానికి నేనే వాళ్ళని అరవమన్నాను. ఇంట్రొడ్యూస్ చేసి పెడితే తప్పుగా ఉంటుందని ఇంట్రొడ్యూస్ కూడా చేయలేదు, కానీ మీరు ఇంత చీప్ గా బిహేవ్ చేశారు. సారీ మీరా. రైట్, నువ్వెందుకు రా వీడియో తీసావు? లేదు మీరా, యూట్యూబ్ లో పెడితే అందరూ చూస్తారు, మనకి ఇన్కమే కదా. మొబైల్ ఇలా ఇవ్వు. మొబైల్ ఇలా ఇవ్వు. అదే మా ఇల్లు. బాయ్. థ్యాంక్స్ మీరా. దేనికి? మీ ఫ్రెండ్స్ ముందు నన్ను సపోర్ట్ చేసినందుకు. అది మీకెలా తెలుసు? నాకు వచ్చేది డిస్టర్బ్ స్లీపే, కానీ నేను నిద్రపోయినప్పుడు ఎవరేం మాట్లాడినా నాకు వినపడుతుంది. బాయ్. ఇంటికి రమ్మని రా. అమ్మా, లోపలికి రండి, లోపలికి రామ్మా, కూర్చో కూర్చో. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. కాఫీ పోతా? నీళ్ళు చాలా. నీకేం కావాలరా? నాకేం వద్దమ్మా. ఎందుకు బాబా అలా అంటావు? నీకేం తక్కువరా, రాజాలా ఉన్నావు, 20,000 సంపాదిస్తున్నావు. కాఫీ తీసుకో. మీరు మాట్లాడుతుండండి. సుబ్రహ్మణ్య, ఎవరి తను? రక్షణగా ఉంది, ఆశ చూపించి మోసం చేయకు. తానే నా కోడలుగా రావాలి అంతే. తీసుకో. థ్యాంక్స్. అమ్మా, చెప్పడం మర్చిపోయాను, నా ఫ్రెండ్ మీరా. మీరు మాట్లాడుతుండండి. మేడం మీద ఒడియాలి ఎండ పెట్టాను, వెళ్ళి చూసి వస్తాను. అమ్మగా ఉండటం ఒక వరం కదా. మా అమ్మకి ఎప్పుడు నేను. నీ రూమ్ లో ల్యాప్టాప్ కింద పడిపోయేలా ఉందరా? సరిగ్గా సర్దరా? వీడుకట్టు పెళ్ళం వస్తేనే అన్ని కరెక్ట్ గా సర్ది పెడుతుంది. రే సతీష్, ఇంద్రుడు ఇంటికి అమ్మాయిని తీసుకొచ్చాడ్రా. నువ్వు వెంటనే ఒడియాలని పెడతానని మేడం మీద కూర్చుంటావే. అరే కరెక్ట్ గా కనిపెట్టేశా, సూపర్ రా. అయ్యయ్యో, ఇప్పుడే ఈ మ్యాటర్ ని TV9 లో చెప్పారులే. రే, ఎప్పుడు అసూయ పడతావు ఎందుకురా? సంతోషిస్తావని చెప్తే ఫోన్ పెట్టే. ఇదేనా రూమ్? ఏంటిది? నా చిన్న చిన్న కోరికలు.
ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ఆశగా ఉంది. ఎలా సరస్వతి, సరస్వతి! ఏంటి సుమతి? ఇంద్రుడు ఇంటికి ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు, అందుకే నిన్ను మేడం మీదకి పంపించేశాడా? మా వాడు 6 నెలల క్రితమే నన్ను పంపించేశాడు. సో మీ మొదటి జీతం 50,000 రూపాయలు? అవునండి. ఆ తర్వాత ఇదంతా సంపాదించడం మొదలు పెట్టగానే అమ్మకి రెస్ట్ ఇచ్చేశారు. రోడ్లో ఒంటరిగా నడవాలి, ఆ రోజే కదా నేను మిమ్మల్ని రోడ్లో. అవును. ఇదేంటి మొదటి రోజు మొదటి షో? షకీలా సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలి. అదే ఏ రెండో షోకి వెళ్తే? రెండో షోకి వెళ్తే బిట్లు లేపేస్తున్నారు. పెద్ద లక్ష్మిని సారీ అడగాలి. ఎవరది? 8th చదివేటప్పుడు ఐ లవ్ యూ చెప్పింది, నిద్రపోయాను. ఏదో ఒక రోజు కలిసి సారీ చెప్పాలి. దేవతని చూడాలి, లవ్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థాంక్స్ అండి. అందమైన అమ్మాయిని ముద్దడగాలి. అదెవరు? మనం లవ్ చేసే అమ్మాయే ఈ లోకంలో అందమైన అమ్మాయి. ఒక రోజంతా మెలకుగా ఉండాలి, నిలదీయాలి. ఎవరిని? రోడ్లో వెళ్తుంటాము, అక్కడేదో గొడవ జరుగుతుంది, ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తుంటారు. నిలదీయాలనిపిస్తుంది, కానీ నాకు కోపం వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది. చూద్దాం. అంకుల్. అమ్మా. మీ లైఫ్ లోనే పెద్ద కోరిక ఏంటి? సొంతంగా ఇలాంటి బంగ్లా ఒకటి కొనుక్కోవాలమ్మా. ఎందుకమ్మా అడిగారు? ఊరికే మిస్ వరల్డ్ లాగా మిసెస్ వరల్డ్ కాంటెస్ట్ జరుగుతుంది, అందులో నేను పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలి, వరల్డ్ టూర్కి వెళ్ళాలి. నేను మీ బావం మాత్రం. నా పేరుతో 1,000 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, ఇల్లు మొత్తం చాక్లెట్స్. విన్ని, మమ్మల్ని అడుగుతున్నావు నీ కోరిక ఏంటి? జనం మామూలుగా లేరు మామా. ఇదిగో టికెట్లు. ఏంటి రెండే ఉన్నాయి? నేను రాను. ఏ అబే నాకు నచ్చదు. ఓ అలాగా. మీరు కావాలంటే షకీలని చూడండి, నేను ముంబై ఖాన్ ఫ్యాన్. ఇంద్రా, షకీలకి ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు, కానీ ఇదంతా చాలా ఓవర్. ఎవరున్నారు ఇక్కడ? నేను డాన్స్ నేర్చుకోవాలని రాలేదే. మీరు మీ పెద్ద లక్ష్మిని సారీ అడగాలని రాసుకున్నారు కదా. పెద్ద లక్ష్మి? పెద్ద లక్ష్మి ఇక్కడ ఉందా? ఏమంటారా? మీరు లోపలికి వెళ్ళచ్చు. సారీ అడగాలని ఆశపడ్డారుగా, అడగండి. పెద్ద లక్ష్మి, ఎందుకు వచ్చేవింద్రా? అది మన ఇద్దరం ఏ చదివేటప్పుడు. నువ్వేం చెప్పొద్దు ప్లీజ్, నన్ను వదిలి. నువ్వేమైనా చెప్పదలుచుకుంటున్నావా? చెప్పు. ఇంకెవరో ఉన్నారు కదా నీ లైఫ్ లో, తప్పకుండా ఉంటారులే. చ
చక్కగా అందంగా చెప్పింద్రా, డిస్క్రైబ్ హర్ ప్లీజ్, మూవ్ ఆన్ ఇంద్రా, త్వరగా ఎవరినో ఒకరిని వెతుక్కో, ఫాల్ ఇన్ లవ్, నన్ను ఏడిపించు కింద్రా. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎయిత్ స్టాండర్డ్ లో చూసిన పెద్ద లక్ష్మిని కాను నేను. ఐ యామ్ మ్యారీడ్. వెళ్ళిపో. ఓవర్గా ఫీల్ అవుతుంది. ఏ ఒక్క నిమిషం, వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడకు. నువ్వు చాలా లేట్ చేసేసావు, నన్ను మిస్ చేసుకున్నావు. ఎందుకు నవ్వుతున్నారు? ప్రేమించాలి, కొట్టేసింది. ఓకేరా, ఓకే యా, ఓకే, నేను బయలుదేరుతాను. ఏ ఇప్పుడేగా వచ్చావు? లేదు, నేను బయలుదేరుతాను, బాయ్. మీరా ప్రపోజ్ చేస్తుంటారో లేదో నాకు తెలీదు. ఐ లవ్ యు. ఏంటి మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి వచ్చినట్టుంది? మళ్ళీ రావడం ఏమిటి? ఎప్పటికైనా మా ఇంటికి రావాల్సిందే కదా. రావాల్సిందే, కానీ వాళ్ళింట్లో ఒప్పుకోవాలి కదా. డాక్టర్, ఒక చిన్న సందేహం. ఈ నార్ ఏంటమాది? నార్కోలెప్సీ నాన్నా. నార్కోలెప్సీ అంటే ఏంటి డాక్టర్? సరే డాక్టర్, ఓకే, కలిసినప్పుడు మాట్లాడతా. ఏంటమ్మా ఇది? షాక్ అయితే పడిపోతాడట, ఎప్పుడు లేస్తాడో తెలియదట. సరే అవన్నీ వదిలే, రోడ్లో నడిచెళ్తూ ఉంటాడు, ఎప్పుడు పడిపోతాడో ఎవరికి తెలుసు. అన్నిటికన్నా మనవాడినో మనవరాలను ఎత్తుకోలేనట. ప్లీజ్ నాన్న, నాలో ఏదైనా లోపం ఉండుంటే ఏం చేసేవారు? నీలో లక్ష లోపాలుండొచ్చమ్మా, కానీ నిన్ను పెళ్లి చేసుకునేవాళ్ళు ఏ లోపం ఉండకూడదనుకునేవాడే తండ్రి. బెంగళూరు నుంచి కార్తీక్ అని నిన్ను చూడడానికి వచ్చాడే, నువ్వు నచ్చలేదన్నావే, దానికి కూడా ఇతనే కారణమా? లేదు నాన్న, అప్పుడు ప్రేమ లేదు. సానుభూతే ఉందా? ఒకవేళ ఈ అబ్బాయి నువ్వు అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానం చెప్పాడా? అడగాలని నాకు అనిపించలేదు నాన్న. కానీ నాకనిపిస్తోందమ్మా, అడగమంటావా? బాబు మాట వరుసగా అడుగుతున్నాను. సార్, నా స్థానంలో నువ్వుండి నీ కూతురు నీ దగ్గరకు వచ్చి నీలాంటి కుర్రాన్ని తీసుకొచ్చి ఇతన్నే పెళ్లి చేసుకుంటానంటే నువ్వేమంటావు? ఒప్పుకోను సార్. ఏ? ఎందుకంటే వారసులు చాలా ముఖ్యం సార్. అప్పటికీ మీ అమ్మాయి అర్థం చేసుకోకుండా ముందుకేస్తే? నచ్చ చెప్తాను, అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు నేనేమంటానని అనుకుంటున్నావు? ఇక్కడి నుంచి బయటికి పోరా అంటారు. నానా, నేను చెప్పేది. మీరా, నాకు డబ్బు ముఖ్యం కాదు, కులము ముఖ్యం కాదు, పిల్లలు ముఖ్యం, వారసులు ముఖ్యం. అర్థం చేసుకో, ఈ పెళ్లి జరగదు. గుజరాత్ నుంచి వచ్చిన మిత్రులంతా చెప్పే సమర్థించారు. Thank you.
రామ్మా మీరా? ఆంటీ ఇంద్ర ఇక్కడ. మేడం మీద ఉన్నాడు, కూర్చోమ్మా. మీరా? మీరా? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? పెద్ద తోపుగాడు అనే ఫీలింగా? చంపేస్తా. త్యాగం చేస్తున్నావా? ఇకపై ఎప్పుడైనా ఇలా ఫోన్ ఆఫ్ చేయడం, కట్ చేయడం గనక చేసావో? మీ నాన్నకి నేను బొత్తిగా నచ్చలేదు మీరా. ఆయన చెప్పేది కరెక్ట్ కదా? మా నాన్నకు నచ్చలేదు, మా అమ్మకు నచ్చలేదు, నాకు ఇవేమీ ముఖ్యం కాదు. నాకు నువ్వు నచ్చావు, అంతే. అర్థమైందా? నీ నిద్రే గనక సమస్య కాకపోతే నువ్వు నా సొంతమైదాన్ని కదా. పిచ్చివాడిలా మాట్లాడుకు. నువ్వెలా ఉన్నా నేను నీకే సొంతం. నువ్వంటే నాకు ఇష్టం ఇంద్రా. అన్నిటికీ ఓ పరిష్కారం ఉంది. నీకు నిద్రేగా సమస్య? సరే చెప్పు, నువ్వెప్పుడైనా నిద్రపోకుండా ఉన్నావా? అలాంటిదేం లేదు మీరా. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా బుక్ చదివేటప్పుడు నిద్ర రాదు, కొంతమందికి సినిమా చూసేటప్పుడు నిద్ర రాదు, నాకు కూడా గేమ్స్ ఆడేటప్పుడు నిద్ర రాదు. నీకెప్పుడైనా అలా? ఆలోచించింద్రా, మీరా, నేను స్నానం కానీ బాత్రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుని ఎన్నో రోజులు నిద్రపోయాను, కానీ స్నానం చేస్తుండగా ఎప్పుడు నిద్రపోలేదు. నిజమా? నువ్వు చెప్పేది నిజమా? మీరా, ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి మీరా? నా గురించి ఎవరేమనుకున్నా నాకు దిగుల్లేదు. నేను చేసేది కరెక్టా తప్ప ఏది నాకు ముఖ్యం కాదు. నాకు నువ్వు కావాలి, కావాలింద్రా, కావాలి, అంతే. ఏంటి మీరా? నీకు నిద్ర రాలేదు కదా? లేదు. ఇక ఎవ్వరూ మన పిల్ల ఆపలేరు, మా నాన్న తలుచుకున్నా ఆపలేరు. మీరా, ఏంటి ఇక్కడికి? ఏంటి మీరా, ఏం చేస్తున్నారు? అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా? కనిపించింది మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలంట. భద్రంగా చూసుకుంటావు కదూ? వెళ్ళి మా నాన్నతో చెప్తాను. తిడతారు, కొడతారు, మాట్లాడరు, కానీ మన పెళ్లికి ఒప్పుకుంటారు. నా జీవితంలో నేను సంతోషంగా ఉన్న మొదటి రోజు అదే. నన్ను పూర్తిగా మార్చినందుకు థ్యాంక్స్ మీరా.
ఓ, ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయిందా? చెప్పు, రావడానికి లేట్ అవుతే ఫోన్ చేసి పడుకో. వాడు ఎప్పుడైనా రావచ్చు, త్వరగా చంపేయి. బ్రేక్ డైవర్షన్ అని బోర్డు పెట్టి కార్ డైవర్ట్ చేశారు సార్.
సార్, ఎన్నిసార్లు చెప్పాలి, దయచేసి అర్థం చేసుకోండి సార్, వెళ్ళండి సార్. ఐసీయూలో ఎవరిని ఎలా చేయరు సార్. ఏమీ అర్థం కావడం లేదయ్యా, ఎప్పుడైనా నిద్రపోతాట, చిన్న షాకు తగిలినా పడుకొని నిద్రపోతాట. అమ్మాయి నీకేమవుతుంది? నేను లవ్ చేసే అమ్మాయి సార్. పేరు? మీరా. వాళ్ళ నానెవరు? మా అమ్మాయి ఇక్కడ అడ్మిట్ అయిందట సార్. పేషెంట్ నేమ్ సార్? మీరా. ఓ 10 మినిట్స్ వెయిట్ చేయండి సార్. అసలు తనకి ఏమైందమ్మా? ఆవిడికి మీరు తండ్రులమ్మా. పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది, ఓ 10 మినిట్స్ వెయిట్ చేయండి, నేను పిలుస్తాను ప్లీజ్ సార్. ఆ అమ్మాయి తండ్రి నాకు కావాల్సిన వ్యక్తి, ఈ విషయం మీడియాకు వెళ్ళకూడదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీరాకేమైంది? మీరు తన తండ్రిని, నీ అమ్మాయిని చాలా బ్రూటల్ గా కొట్టారు. ఇప్పుడే మీ అమ్మాయి 2 మంత్స్ ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది, కానీ ఇప్పుడు అబౌట్ అయింది. ఇప్పటి వరకు తనకి స్పృహ రాలేదు. షీ స్టిల్ ఇన్ కోమా. తను ఒక 5 రోజులు ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచాలి. నీలాంటి వాడితో తిరగదని నెత్తిలోన ముత్తుకున్నానురా. ఒక నిమిషం కూడా వీడి ఈ హాస్పిటల్లో ఉండకూడదు, బయటికి విసిరేయండిరా. ఇంకోసారి వాడు ఈ హాస్పిటల్ వైపు వచ్చాడు, అందరినీ నరికి పారేస్తాను. అది ఇంకా చావలేదంట, కోమలో ఉందంట. ఏమిట్రా చొక్కా మీద మరకలు? ఇంద్రా, ఏమిట్రా మొహం అంత వాడిపోయి ఉంది? అమ్మా, మీరా? మీరా? మీరాకేమైంది? సార్, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్, మీ వ్యాపారంలో ఎంతో మంది శత్రువులు ఉంటారు, మీ మీద పగ తీర్చుకోవాలని మీ అమ్మాయిని ఇలా చేసుండొచ్చు. పెద్దగా శత్రువులు అంటూ నాకు ఎవరూ లేరు. 15 ఏళ్ల క్రితం వరదరాజులోను ఒక టెక్స్టైల్ ఓనర్, ఆయనకి నాకు అస్సలు పడేది కాదు. కానీ ఆయన కూడా 2 సంవత్సరాల క్రితం బాంబే వెళ్లి సెటిల్ అయిపోయారు. ఎవరైనా నా కూతుర్ని ఇంత దారుణంగా మనసులా వస్తుంది సార్. మీరా కార్కి రెడ్ పెయింట్ అంటుకోవడం వల్ల అక్యూస్ట్ వచ్చింది, రెడ్ కలర్ కార్ అని మాత్రమే కన్ఫర్మ్ అయింది. ఆ రోజు వర్షం రావడం వల్ల ఇక ఏ ఎవిడెన్స్ దొరకలేదు. వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేసే చేశారు. చెప్పండి ఇంద్రా, మీరు వాళ్లలో ఒకరినైనా గుర్తుపట్టగలరా? లేదు సార్, నాకేది గుర్తులేదు. ఇలా చూడండి ఇంద్రా, మీరు నిద్రపోయేటప్పుడు కూడా మిగతా వాళ్ళు మాట్లాడేది మీకు వినిపిస్తుందని మాకు తెలుసు. వర్షం పడుతోంది, నేను పండ్లో ఉన్నాను, నాకేది గుర్తులేదు సార్.
కూర్చోండి. అడగండి. ఇంద్ర, బాగా ఆలోచన చెప్పండి. కనీసం ఒక్కరినైనా గుర్తుపట్టగలరా? నాకేది గుర్తులేదు సార్, నన్ను క్షమించండి. ఇంద్ర ఆగు. పోలీసులతో మీరా నాన్నగారితో నాకేమీ గుర్తులేదని అబద్ధం చెప్పాను, కానీ ఇప్పటికీ మీరా వేడుక నాకు వినిపిస్తూనే ఉంది. ఏంట్రా? నేను ఆ చోటుకు వెళ్ళాలరా. మీరు నిద్రపోయేటప్పుడు కూడా మిగతా వాళ్ళు మాట్లాడేది మీకు వినిపిస్తుందని మాకు తెలుసు. హలో, సేకరణ మాట్లాడుతున్నా చెప్పు. రావడానికి లేట్ అవుతుంది, ఫోన్ చేసి కొడుకో. సేకరణ మాట్లాడుతున్నా చెప్పు. సేకరణ మాట్లాడుతున్నా చెప్పు. రెడ్ కలర్ కారు మాత్రమే కన్ఫర్మ్ అయింది. మొత్తం నలుగురు. ఏంటి నలుగురా? రే, ఏంటా నువ్వు అనేది? ఒకటి పేరు శేఖర్. శేఖర్ నాకు గన్ను కావాలరా. నాలో ఇప్పుడు కసి మాత్రమే ఉంది, పగ తీర్చుకోవాలన్న కసి. ఎవరో నలుగురు తెలియని వ్యక్తులను వెతుక్కుంటూ గన్నుతో నేను నా కూతుర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు సార్. సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఇంటికి వచ్చేస్తావా? పోరా బయటికి. వాడిని వదిలో. ఏంటి మీరాను ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను సార్. వెళ్ళు. అసలు మనం కలుసుండకూడదు మీరా.
అవల్లేగా నీకు ఈ పరిస్థితి. నేను నిద్రపోయినప్పుడల్లా నీ మాటలు నేను వినగలను. ఇప్పుడు నేను మాట్లాడేది వింటున్నావా? ఇకపై నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నన్ను క్షమించు మీరా. మీరా ఉండాల్సిన చోటిది మాతో కాదు, తను నీతోనే ఉండాలి. తను రోజు నీ గొంతుకు వినాలి. త్వరలోనే తను లేచి నడుస్తుందన్న నమ్మకం నాకుంది. నీ మీరా నువ్వే కాపాడుకో. నాకు తెలిసి మీరా అంటే నచ్చని వాళ్ళు లేరు, మీరాకి నచ్చని వాళ్ళు లేరు. బాగా ఆలోచించి చెప్పు. మీరాకి నాకు బాగా తెలిసిన వాళ్ళే ఎవరో ఈ పని చేస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ బట్ కార్తీక్ అని ఒకరు తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తను కూడా నో అని చెప్పిందే. రెండు మూడు సార్లు ఫోన్ లో మాట్లాడినప్పుడు పొలైట్ గా చెప్పి చూసింది. మరో రోజు చేస్తే తిట్టేసింది. ఆయన ఏమైనా చేసుంటారేమోనని. ఆయన ఎక్కడుంటారు? ఆయన అడ్రస్ తెలుసా మీకు? నాకు బిజినెస్ ఏ ముఖ్యం. దారికి వస్తాడేమో చూడు, లేకపోతే లేపే. మూవ్ అసైడ్ మ్యాన్, వాట్స్ రాంగ్ విత్ యూ? నీతోనే రా మాట్లాడుతున్నాను. నువ్వేనా సైకోనా? గుద్దుంటే చచ్చిపోయిండే వాడివి. ఏయ్ నువ్వు. మీరా ఏం పాపం చేసిందిరా? మీరాకేమైంది? మీరాకి ఏమైంది? వెల్, నేను మీరాని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, నిజమే. బట్ తన చాయిస్, నువ్వే. ఆ విషయం నాకు తెలిసాక నేను తనకి కాల్ చేయడం కూడా మానేశాను ఇంద్ర. ఎనీవే, ఏదైనా హెల్ప్ కావాలంటే లెట్ మీ నో. యా, సతీష్. గాజువాక దగ్గరలో ఒక పెద్ద స్లమ్ ఏరియా ఉందట, అక్కడ నీకెవరన్నా తెలుసా? ఎందుకురా? అది ఇలాంటి ఒక మ్యాటర్ ఏమన్నా జరిగితే ఆ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళకి తెలుస్తుందట, అందుకే. రేయ్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ మామగారు ఇల్లు అక్కడేరా. రేపు వెళ్దాంలే. అలాగేరా. రే ఇంద్ర, దిగులు పడకుండా వెళ్ళి నిద్రపోరా, రేపు చూసుకుందాంలే.
ఇలా చూడు, వచ్చిన మ్యాటర్ మాత్రం చెప్పేసి అంటే వెళ్ళిపోవాలి. ఎవర్రా అన్నా? మన పాండు చెప్పాడన్నా, అందుకే తీసుకొచ్చాను. ఏంటి విషయం? మరేం లేదన్నా, మీ ఏరియాలో ఒక అమ్మాయిని నలుగురు హత్యా ప్రయత్నం చేశారు. అయితే ఏంటి ఇప్పుడు? ఈ ఏరియాలో మీకు తెలియకుండా ఏది జరగదన్నారు. అయితే మా ఏరియా వాళ్ళే చేశారంటున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ లవ్వర్, మొత్తం నలుగురు కలిసి చేశారు. అందులో ఒకరి పేరు కూడా ఏదో శేఖర్ అట. మీకు శేఖర్ అని ఎవరైనా తెలుసానా? వెళ్ళి శేఖర్ని రమ్మను. ఏంటి తాతయ్య? వీడి పేరు శేఖరే, నా మనవడు. అయితే వీడే చంపాడంటావా? ఓ, హత్య చేస్తే స్లమ్మోడు, దొంగతనం చేస్తే స్లమ్మోడు, రేప్ చేస్తే స్లమ్మోడు. తప్పు చేసే వాళ్ళందరూ ఇక్కడ లేరు, స్లమ్కి బయటే ఉన్నారు. కోపడకండనా. రే, ఎవర్రా వెళ్ళని తీసుకొచ్చింది? సమస్యలను ఉంచుకుని ఏం చేయబోతున్నావయ్యా? ఇక్కడ ఆ సోము గడిదే పెద్ద గ్రూపు. ఏదైనా గొడవ వస్తే మనిషిని బోట్లో వేసుకుని సముద్రానికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి చేపలకు పడేస్తాడు. కానీ ఆడవాళ్ల జోలికి మాత్రం ఎప్పుడూ వెళ్ళడు. ఇక్కడ జరిగేవన్నీ ఆస్తి గొడవలే, డబ్బు కోసం శాలరీలు లేపేయడం. కానీ నీ మ్యాటర్ వేరే. పోలీసులకు భయపడే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. వాడు ధైర్యంగా ఇదే ఊళ్ళో ఉండాలి. నీకు సపోర్ట్గా నేనున్నాను. నా కొడక చెవుడే అనుకుంటే కళ్ళు కూడా దబ్బేరా? డబ్బులు తర్వాత ఇస్తా, పోరా పొమ్మంటుంటే. తర్వాత ఇస్తాను చెప్పారా, పోరా. వాడు చెవిటి వాడు కదరా, తిట్టినంత మాత్రం వినపడుతుందా ఏంటి? వాడు చెవిటి వాడు కదరా, తిట్టినంత మాత్రం వినపడుతుందా ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పాను, డబ్బులు కావాలంటే వచ్చిన వాళ్ళు అడగద్దు. ఇదే సార్ ఫాస్ట్ మూవింగ్, ట్రై చేసి చూడండి, సౌండ్ బాగుంటుంది. ఇప్పుడు ఎందుకురా ఇది? నేను సడన్ గా వినే సౌండ్ వల్లే కదా షాక్ అయి నిద్రపోతున్నాను. ఆ సౌండే నాకు వినపడకపోతే. మన వల్ల కాదంటూ ఏదీ లేదు. సడన్ గా ఒక ట్రైన్ మనల్ని దాటుకుంటూ వెళ్తుంది, అది షాక్. ఆ ట్రైన్ మనల్నే దాటి వెళ్తుంది అని ఊహించినప్పుడు అది షాక్ కాదు. అనుక్షణం సమస్యను ఎదురు చూస్తూనే ఉండాలి. ఏది నిన్ను ప్రభావితం చేయకూడదంటే నువ్వు మనస్సు పెడితే సాధ్యమవుతుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ వల్ల అవుతుందని నమ్ము. నిన్ను భయ వస్తున్నా. ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది.
ఫైల్ సంగతి బయటికి తెలియనివ్వకండి బాబు. మీరు అడిగిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఈ వన్ ఇయర్లో వైజాగ్లో 124 మర్డర్ కేసులు నమోదయ్యాయి. వాళ్లలో సగం మంది లోపలున్నారు, మిగతా సగం మంది ఇంకా బయటే ఉన్నారు. వీళ్లల్లో మీరు వెతికే వాళ్ళని ఎలా కనిపెడతారో తెలియడం లేదు. ముఖ్యంగా మీరు వెతికే శేఖర్ అనే వ్యక్తి పేరు ఈ లిస్టులోనే లేదు. నా వల్ల అయిన సాయం నేను చేశాను. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. మీరు వాళ్ళని కనిపెడితే నాకు సంతోషమే బాబు. హలో చెప్పరా, ఎవరు నువ్వు? ఎవరు మీద చేస్తా? ఏమైందిరా బాబు? బాబు ఏంటి గొడవ? అదే రింగ్టోన్ సార్. వీడి పేరేంట అడగండి సార్. నీ పేరేంట? రాజు సార్. రాజు బాబు, ఇలాంటి రింగ్టోనే 1000 మంది దగ్గర ఉంటుంది. అందరినీ అనుమానించగలవా? లేదు సార్. ఈ రింగ్టోన్ నీకు ఎవరిచ్చారు? నా ఫ్రెండ్. వాడి పేరేంటి? శేఖర్. ఏంటి సార్ మీరు? మాట్లాడమంటే మాట్లాడి చూపించాను, తర్వాత ఏం చేయాలి? ఎవరు మామ వీళ్ళు? ఇలా అన్నారని తప్పగా అనుకోకండి. బీచ్ లో జంటగా తిరిగే వాళ్ళలో అన్నచరులు ఎవరో పోల్చుకోవచ్చు, కానీ రింగ్టోన్ తోనూ పేరుతోనూ మీరు వెతికే వ్యక్తిని కనిపెట్టడం చాలా కష్టం. రెడ్ కలర్ కార్ అని మాత్రమే కన్ఫర్మ్ అయింది. బాబు సార్, ఇది నీకారా? నేను డ్రైవర్ సార్. ఓనర్ ద్వారకా నగర్ లో ఉంటారు. ఓనర్ పేరేంటి? మురళి సార్. సీబుక్ ఇవ్వు. అలాగే సార్. అవన్నీ ఇప్పుడు ఎందుకు రా? ఉండరా? ఇదిగోండి సార్. రే ఇంద్ర, ఎందుకు రా? లేదురా, ఈ సౌండేరా? ఈ సౌండ్ ఎరా? ఆ రోజు రాత్రి నాకు వినిపించింది. కన్ఫర్మ్గా ఇదే సౌండ్. వారం రోజుల క్రితం 30 ఈ బండి ఎక్కడికి వెళ్ళింది సార్? బండి 10 మెకానిక్ షెడ్ లో ఉంది సార్. నిన్న సార్ తీసుకొచ్చాను. ఆ మెకానిక్ షెడ్ ఎక్కడ ఉంది? ఆ షెడ్ ఏమో సిరిపురం కాలనీలో ఉంది సార్. హలో సార్. ఆ నమస్కారం సార్. మీ బండి రెడీ అయింది సార్? అవును సార్, నిన్న రెడీ అయింది. హలో, ఇది ఎప్పుడు ఛార్జింగ్ ఉండే ఉండదు. రాయ్, దీన్ని ఛార్జింగ్ పెడరా. రేయ్, చాలా పని ఉంది, భోజనం చేసే రెండు వచ్చేయాలి. అర్థమైందా? వెళ్ళు. తెలీదు సార్, కానీ ఈ షెడ్డే సార్. ఇంకా ఇంత టెన్షన్ ఒక అడుగుదాం, అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలుసా? అన్న, మెకానిక్ షెడ్ తాళం వేస్తుంది, ఎప్పుడు తెరుస్తారు? భోజనానికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఏంటన్నా? 1 అయింది కదా, భోజనానికి వెళ్ళి ఉంటారు, ఇప్పుడు వచ్చేస్తారు. టీ కావాలా? లేదు, వద్దన్నా, కాసేపు వెయిట్ చేద్దారా?
బాబు రే మెకానిక్ నడిగేవుగా. ఏంట మెకానిక్ నడిగేవుగా? అవును అదిగో వెళ్తున్నాడు మెకానిక్ శాఖ. శేఖర్ని కనిపెట్టేశావురా, ఇందులో తలుముకుంటూ వెళ్ళాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? అంటే విన్నావరా, ఇంద్ర ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు ప్రతిదీ చెప్తున్నానుగా. ఎందుకురా ఎందుకురా ఫోన్ ఆఫ్ చేశావు? నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. చావురా.
గాయం పెద్దదేం కాదు, కత్తి సేఫ్ అయిన ప్లేస్ లోనే గుచ్చుకుంది, కడుపులో ఏ ప్రాబ్లం లేదు. ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రేపు పొద్దునే డిశ్చార్జ్ చేస్తాను. ఈ మందులు వాడండి. థాంక్యూ డాక్టర్. రే ఇప్పుడే వస్తాం రా. నేను ఇంద్ర అరవింద్ కవిత మంచి స్నేహితులం, కానీ ఒక్కోసారి స్నేహితులే ద్రోహులుగా మారుతుంటారు. మందు తాగేదే మత్తు కోసమే. అందులో తక్కువ ఏంటి ఎక్కువ ఏంటి? నా లైఫ్ లో బెస్ట్ పీరియడ్ అంటే కవితని ప్రేమించిన ఈ రెండేళ్లేరా. నిద్ర వస్తుందిరా. అందరూ వినండిరా. రే నీకు నిద్ర రాకపోతేనే రా ఆశ్చర్యం. హ్యాపీగా నిద్రపో. కర్ణ టైం అవుతోందిరా. లాస్ట్ వన్, లాస్ట్ వన్ ప్లీజ్. కోపడుకు కవి. రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చా? యా ష్యూర్. మేం బయలుదేరతాం. ఏ ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చు? లేదు రేపు ఆఫీస్ ఉంది, మేం బయలుదేరతాం. బాయ్. హే కవిత, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నావు? 1 మిలియన్. రియల్లీ నైస్. థ్యాంక్స్. అరవింద్ వదులు ప్లీజ్. కవిత ప్లీజ్. కవిత చెయ్యి వదులు. ప్లీజ్ కవిత, ఐ నీడ్ యు. అరవింద్ నువ్వు తాగున్నావు, చెయ్యి వదులు. ప్లీజ్ కవిత. చెయ్యి వదులన్నానా? ఓకే నేను వెళ్ళొస్తాను. నువ్వు ఒకసారి చెప్తే ఎందుకు అర్థం చేసుకోవు? కింద అందరూ ఉన్నారు, దూరికి పోయావో అంతే, పరువు పోతుంది. అయ్యో కవిత, నువ్వు 1 ఇయర్గా ఇదే మాట అంటున్నావు, ఎవరికేం తెలీదు. సరే ఓకే, నేను రేపు వస్తాను. కవిత డైమండ్ ఇవ్వు. ఎంతది? 5 లాక్స్. ఇట్స్ నైస్. పెట్టుకో. నాకు ఆశగానే ఉంది, కానీ కర్ణకు తెలిసిందో అంతే. జాగ్రత్తగా దాచుకుంటాను. నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇప్పటిదాకా అలాగే దాచుకున్నా. థ్యాంక్స్ ఫర్ ద రింగ్. Give me a hug. You happy? Nanu bayalder mantava? Arvind, please. No.
ఎస్. ఓ అలాగా, సరే ఓకే, క్యాంటీన్ లో వెయిట్ చేయమని చెప్పండి. హే ఇంద్రా, ఏంటి సడన్ గా ఆఫీస్కి వచ్చావు? ఒక ఫోన్ కూడా చేయలేదు. సరే ఓకే, ఏం తీసుకుంటావు? తప్పు చేస్తున్నావు కవిత. ఏంటి కర్ణ, ఎంతైనా తాగని అని ఇందుకే వదిలేసావా? ఏం కవిత, కర్ణ మందు కొడతాడు కానీ వాడు ఇంకో అమ్మాయితో మాట్లాడడం నేను ఇప్పటి వరకు చూడలేదు. వాడు నిన్నెంతో నమ్ముతున్నాడు కవిత. నేను చాలా మందితో అన్నాను మీరిద్దరు మేట్ ఫర్ ఈచ్ అదర్ అని. తప్పు చేస్తున్నావు కవిత. నేను అరవింద్తో మాట్లాడలేను, వాడికి సెంటిమెంట్స్ అంటే ఏంటో తెలీదు. అమ్మా నాన్న ఫారెన్లో, ఓల్డ్ అంత డబ్బు, ఆ డబ్బుకి లవ్ అంటే ఏంటో తెలీదు. కానీ మీరలా కాదు కవిత. ఇక నువ్వు అరవింద్ మీట్ అవ్వరని నమ్ముతున్నాను. నమ్మచ్చుగా. ఈవినింగ్ 7 o'clock క్లయింట్ మీటింగ్ ఉంది, ఆ తర్వాత 8 o'clock. హాయ్ బేబ్. ఎక్కడున్నావు అరవింద్? ఇంద్రాకి అంతా తెలిసిపోయింది. ఏంటి, ఏం తెలిసిపోయింది? మొత్తం అంతా తెలిసిపోయింది. నేను నిన్నే చెప్పానుగా వద్దు అని. ఈ రోజు ఇంద్ర ఆఫీస్ కు వచ్చి నన్ను మీట్ అయి మాట్లాడి వెళ్ళాడు. సరే నాకు వదిలేండి. అయినా ఇప్పుడు ఏం చేయగలవు నువ్వు? నాకు భయంగా ఉంది అరవింద్. నన్ను చంపేస్తాడు అరవింద్. కవిత ప్లీజ్ రిలాక్స్ ఓకే. ఇంద్ర కర్ణతో ఏం చెప్పాడు? ఒకవేళ చెప్తే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని వాడికి తెలుసు. ఒకవేళ చెప్తే? చెప్పడు కవిత. నువ్వు ఓవర్ గా కన్ఫ్యూజ్ అవ్వకు. నువ్వు ఫోన్ పెట్టే, నాకు కొంచెం టైం. ఓకే లిసన్, నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. కర్ణ ఎనీ టైం వచ్చేస్తాడు, ఏదైనా ఉంటే నేనే కాల్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. ఏమంటున్నాడు? వాడు భయపడినట్టేం లేడు. ఎలా చెప్తున్నావు? మన ఇద్దరి మధ్య లేనిపోని గొడవలు వస్తాయని ఇంద్ర నీతో మాట్లాడని అంటున్నాడు. భయపెట్టు, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించు. ఇంద్ర నాతో మాట్లాడినంత వరకే నువ్వు అన్ని బెదిరించగల. మాట్లాడితే చెప్పు కర్ణ, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అడుగు ఏం చేద్దామని. నిన్న పార్టీకి తీసుకెళ్లేటప్పుడు చెప్పేగా తీసుకెళ్లాను ఇంద్ర ఉన్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని. నువ్వెక్కువ తాగకు, వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడని నేను నీతో చెప్పానుగా. నేను తాగితే నువ్వు కేర్ఫుల్ గా ఉండవా? ఒక హగ్ ఇమ్మన్నాడు, 5 lakhs రింగ్ ఇచ్చాడు. నేను వాడిని అవాయిడ్ చేస్తున్నాను అనుకుని వాడిని అవాయిడ్ చేస్తే మనకి ఎన్ని డ్యూస్ ఉన్నాయి? హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి, మనం పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ వాడి ద్వారానే కదా. కొంచెం కొంచెంగా చేద్దామనుకుంది, ఒకేసారి చేస్తే ఏమంటున్నావు? ఈ 1 year లో వానికి ఎంత ఇచ్చుంటాడు నీకు? సరే మనకి ఒక 30 lakhs. మనమిద్దరం కోరుకున్న ఆ జీవితం, సంతోషంగా ఏ సమస్య లేకుండా మనకంటూ ఓ లోకం, మనమిద్దరం మాత్రం మనం కోరుకున్నట్టు, అందుకొన్ని కోట్లు కావాలి. ఇచ్చేలా చెయ్యి, నీ వల్ల అవుతుంది. కావాలంటే నేను ఇంద్రాతో మాట్లాడనా? మాట్లాడే. నాకెందుకే పరిస్థితి అరవింద్? దీనంతటికే కారణం నువ్వే. సరే ఓకే ఫైన్, కర్ణ నన్ను తిట్టినా సరే కొట్టినా సరే ఈ బాధ అనుభవిస్తూ నేను ఇక బాధకలేను. ఎవరి ద్వారానో కర్ణకు తెలియడం కంటే నేనే చెప్పేస్తాను. కవిత ప్లీజ్, ఎందుకు ఇలా పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు? ఇలా కూర్చో. కర్ణ. ఏంటి కర్ణ? ఏమన్నాడు? ఆఫీస్ లో ఉన్నాను. వచ్చాడా దారికి? వచ్చేస్తాను, నేనే వచ్చి చెప్తాను. మనకి డబ్బు కావాలి కవిత, అది మర్చిపోకు. తప్పకుండా, బయలుదేరి ముందు నేనే ఫోన్ చేస్తాను. వద్దు అరవింద్, మన ఇద్దరం మీట్ అవ్వడం ఇదే ఆఖరిసారిగా ఉండనివ్వు. 1 year ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉందాం.
మరీ ఎక్కువగా తాకు. నువ్వే నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయాలి. నా వెహికల్ అక్కడే ఉంది. నేను ఎంతసేపట్లో డ్రాప్ చేయాలి? ఇంకో హాఫ్ అన్ అవర్లో. ప్లీజ్ కవిత, కోప్పడుకో. టైం అయింది, నేను బయలుదేరుతాను. కవిత, ఇంకా 15 మినిట్స్ ఉంది. నువ్వు లేకుండా నేను ఉండలేను. నన్ను చంపేస్తే గొడవ వదులుతుంది. కవిత, ఒక తప్పుని ఇంకో తప్పుతో కవర్ చేయొచ్చు. నా వీక్నెస్ నువ్వు, కర్ణ వీక్నెస్ ఏంటి? ఏమంటున్నావు? కర్ణకి ఏమి ఇష్టం కవిత? వాడు దేనికి ఆశపడతాడు? నీకు తెలియంది ఏముంది? కర్ణకి ఎప్పటికైనా యుఎస్ లో బిజినెస్ చేయాలి. ఎంతో మంది డబ్బు అడిగాడు, ఎవరు ఇవ్వలేదు. 2 కోట్లు కావాలి, దొరికితే వెంటనే వెళ్ళిపోతాడు. కర్ణ యుఎస్ కు వెళ్ళిపోతే ఇంద్రాకి కర్ణకి ఏ కాంటాక్ట్ లేకుండా నువ్వు మేనేజ్ చేసుకోగలవా? వాడు యుఎస్ వెళ్ళిపోతే ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు, మనం హాయిగా ఉండొచ్చు. కానీ 2 కోట్ల రూపాయలు. ఎరా, అందరిని డబ్బు అడుగుతున్నావు, నాకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి, నన్ను అడుగుండొచ్చుగా. సరే, రేపు మార్నింగ్ 10 గంటలకి నీకు కావాల్సిన డబ్బు నీ ఇంట్లో ఉంటుంది, సరేనా? బాయ్. అరవింద్, నువ్వేం చేస్తున్నావు? నాకు నువ్వు కావాలి కవిత. అందుకనే 2 కోట్ల రూపాయలు నువ్వెందుకు ఇవ్వాలి? ఐ డోంట్ మైండ్. నేనంత డబ్బుకి వర్త్ కాదు అరవింద్. నీకు తెలీదు. సరే చెప్పు, ఏం చేస్తావు అంత డబ్బుతో? అనుకున్నవన్నీ అరవింద్కి తెలిసిందంటే వాడికి మనం ఎక్కడున్నామో తెలిస్తేనేగా. ఉండు, నేనే పిజ్జా ఆర్డర్ చేశాను, ఆకలి దంచేస్తోంది. కవిత, ఇంద్రా, నీ థింగ్స్ క్లియర్ చేసుకుని వెళ్ళు, నేను చూసుకుంటా. ఏం మాట్లాడతావు? నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. రా ఇంద్రా. కర్ణ లేడా? కర్ణ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. టైం 10 అయింది, యూజువల్ గా 6 ఇంటికి వచ్చేస్తాడు. ఏదో అర్జెంట్ వర్క్ అన్నాడు. ఏ, నా గురించి చెప్దామని వచ్చావా? నేను ఎంత చెప్పినా ఈరోజు అరవింద్ మీట్ అయ్యో. ఇక మనం మీట్ అవ్వదని చెప్పడానికి వెళ్ళాను. అందుకు 4 గంటల సేపా కవిత? అరవింద్ నిన్న ఈరోజు ఆఫీస్ నుంచి పికప్ చేయటం నాకు తెలుసు. నేను మేడం పిజ్జా నేనే ఆర్డర్ చేశాను. మేడం 1080. మ్యామ్, కరుణ గారు ఆర్డర్ చేసేటప్పుడు బాగా ఆకలిగా ఉందన్నారు, ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది, సారీ మేడం. నేనే కరుణకి ఫోన్ చేసి ఆర్డర్ చేయమన్నాను. కర్ణ ఫోన్ మర్చిపోయాడా? నువ్వు వాడికి ఫోన్ చేసి డిన్నర్ ఆర్డర్ చేయమని చెప్పాను. నేను తన ఆఫీస్ నెంబర్ కి ఫోన్ చేసి డిన్నర్ ఆర్డర్ చేయమని చెప్పాను. నేను వాడితో 4 గంటలకి మాట్లాడాను, అది వాడి సెల్ ఫోన్. 4 గంటలకే కదా? యాక్చువల్లీ తను 5 గంటలకి ఇంటికి వచ్చాడు, అప్పుడు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళొస్తాను కవిత. నీ థింగ్స్ అన్ని క్లియర్ చేయమని చెప్పాను కదా, అడ్డంగా దొరికిపోయాం. ఎలా మిస్ చేశానో తెలియట్లేదు, కనిపెట్టి ఉంటాడా? నాకు డౌట్ గానే ఉంది. పర్వాలేదులే, రేపు ఒక్కరోజేగా. ఇంద్రా కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చానని చెప్పు. చెప్పింద్రా, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను, జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఏం లేదు, రేపు ఫోన్ చేస్తాను, బాయ్. తెలుసుండదు. మామా, నువ్వా? ద్రోహి,
ఇంద్ర కలిశాడా? సరే లోపలరా. డబ్బు కావాలని అడుగుంటే ఇచ్చుంటాను కదరా. నువ్వు నా లవర్ కావాలని అడిగావా ఏంటి? నీ అంతట నువ్వు తీసుకోలా. సరే సరే కూర్చో. కన్నా నాకు నా డబ్బు కావాలి. కవితకి 3 సార్లు కొనిచ్చిన డైమండ్ రింగ్స్, లోన్ కట్టాలని తీసుకున్న 5 లక్షల రూపాయలు, వడ్డీ అసలు మొత్తం అంతా నాకు కావాలి. రే నేను యుఎస్ వెళ్ళిపోతే కవిత నీతోనే కదరా ఉంటుంది. అదేగామో ఆ డీల్. సరే ఏం తీసుకుంటావు చెప్పు. విస్కీయా బ్రాండియా? నన్ను దోచుకున్నారు కదరా. ఊరికే ఏం ఇవ్వలేదుగా. ఎరా నా లవరేమైన ఎగ్జిబిషన్ లో బొమ్మ అడ్డమైన వాడు తాకెళ్ళడానికి ఏమీ తెలియకుండా ఫూలిష్ గా ఉండిపోయాను రా. సెక్స్ కోసం డబ్బు ఇవ్వడం ఫూలిష్నెస్ అంటే ఈ ప్రపంచంలో సగం మంది మగాళ్ళు ఫూల్సేరా. సరే చెప్పు, విస్కీ కావాలా బ్రాండీ కావాలా? ముందు నా డబ్బు నాకు ఇవ్వరా. ఏంటి అరుస్తున్నావు? ఏమిచ్చావని? ఊరికే ఇచ్చావా? మొత్తం అంటే మొత్తంగా ఇచ్చావో తట్టుకోలేవు. రేపు ఉదయం 10 గంటలకి నువ్వు ఇస్తానన్న 2 కోట్ల రూపాయలు నాకు కావాలి. కర్ణ యుఎస్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు ఆశపడ్డట్టుగా నువ్వు నేను సంతోషంగా. ఏంటి, నేనేమన్నా నీకు వెర్రోడ్లా కనిపిస్తున్నానా? రాడు, ఇంకా 2 కోట్లు కావాలా నీకు? నీలాంటి మగాళ్ళకి 3 కంటికి తెలియకుండా తప్పు చేస్తే పతివ్రతలు, తెలిసి చేస్తే ఫ్రాడా? నువ్వు డోర్ క్లోజ్ చేయి కర్ణ. నన్ను వదిలేసి అరవింద వెళ్ళిపోయిందిరా. ఏమంటున్నావురా? అవును బావా, అన్ని చోట్ల వెతికి చూశానురా. రాత్రి 2 గంటలప్పుడు లేచేసేసరికి తన పక్కన లేదురా. ఫోన్ చేస్తే తీయట్లేదురా. నా సెక్యూరిటీ రీసెంట్లో చూశాను. రాత్రి 1 గంటకి అరవింద్ గారు లోపలికి వచ్చి ఒకటిన్నర వెళ్ళింది. ఉదయాన్న అరవింద్ ఇంటికి ఫోన్ చేశాను. రాత్రి 12 ఇంటికి బయటికి వెళ్ళాడని వాళ్ళ ఇంటి పరిమర్శి చెప్పిందిరా. అరవింద్తోనే వెళ్ళిందని ఎలారా తెలుసు? నిన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను రా. అరవింద్కి కవితకి లింక్ ఉందని నాకు 2 రోజుల క్రితమే తెలిసింది. 2 రోజులుగా మా ఇద్దరు మధ్య ఒకటే గొడవరా. నువ్వు వచ్చినప్పుడు కూడా గొడవ పడుతూనే ఉన్నావు. నువ్వు వచ్చావని తెలిసే నేను రూమ్ లోపలికి వెళ్ళాను. నిన్ను ఎలా ఫేస్ చేయగలను చెప్పు. నా ఫ్రెండ్, నా లవరు. చెప్పాను కదా, నిన్నే చెప్పాను కదా. రై, నువ్వు అరవింద్తో మాట్లాడకుండా ఉండటం తను ఇంట్లోనే ఉండేదిరా. ఇదంతా నీ వల్ల జరిగిందిరా. ఇందులో ఇంద్ర తప్పే లేదురా. అరవింద్ కవిత నాకు ద్రోహం చేసేసారు, నాకు ద్రోహం చేసేసారు. నాకు చచ్చిపోవాలనుందిరా. క్షమించరా. నాకు ఒకరోజు టైం ఇవ్వండి, ఏమైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. పోలీసులు ఒకరోజు టైం అడిగారు, కానీ ఈరోజుతో 1 సంవత్సరం అయింది, ఏమీ తెలియలేదు. ఎలా తెలుస్తుంది? పూడ్చిన చోట గడ్డి కూడా ములిచింది. ఇంద్ర నా సంతోషాన్నంతా నాశనం చేశాడు. వాడు సంతోషంగా ఉండకూడదు, ఏడవాలి.
నాకన్నా ఎక్కువగా ఏడవాలి. ఏడుస్తావింద్రా. ఇంద్రా, దొరికిన ఒక్కడిని వదిలేశాం, ఇప్పుడేం చేద్దాంరా? తెలియటం లేదురా. ఏంటి కన్నా? సారీ కుమార్, నేను ఎంతగానో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. ఇంద్రా వాళ్ళు లేపేశారు. ఇంద్రా దద్దమ్మా అన్నా? నీకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కుమార్. నీ ఫ్రెండ్ని వదలను, వాడిని చంపాలి. తీసుకురా. నీ చెప్పేది విను కుమార్. తీసుకురా. శేఖర్ చచ్చిన అదే చోటుకు తీసుకురా. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడే ఉన్నట్టు తెలిసింది మావా. రారా. రే మావా, నువ్వు ఇటు వెళ్ళి చూడరా, నేను పైకి వెళ్ళి చూస్తాను. సరే. రే మావా, జాగ్రత్త. నేను వచ్చాను, ఇంద్రాన్ని తీసుకొచ్చాను. నువ్వెక్కడున్నా? శేఖర్ని లేపేశావు కదా. అయ్యో, నేనెందుకు కుమార్ శేఖర్ని చెబుతాను? నేను కాదు కుమార్, ఆ ఇంద్రానే చంపాడు. నీకు కావాలంటే నువ్వు ఏమైనా చేస్తావురా. పోలీసులకు తెలియకుండా నీ లవ్వర్ని అరవింద్ని పూడ్చడానికి మేం కావాలి, ఇంద్ర మీద పగ తీర్చుకోవడానికి మేం కావాలి. అంతా అయిపోయాక ఇప్పుడు మేము నీకు అక్కర్లేదు కదా? అలాంటిది ఏమీ లేదు కుమార్. శేఖర్ని చంపేశావు కదరా. ముందు వాడి సంగతి చూద్దాం. ఎవరికోసమైతే నువ్వు వెతుకుతూ ఉన్నావో అది మేమే. వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది కదా, వీడు ఎప్పటికీ లేవకూడదు. హ్మ్.
నీళ్లు వాడి మీద పడితే వాడు లేచిపోతాడ్రా. నీకేం కాలేదా? ఏదేమైనా మీరా నాకైతే పట్టించిన వాళ్ళు అందరూ చచ్చారు, అది చాలు మావా. రామావా వెళ్దాం. ఇంకా ఒకడు మిగిలి ఉన్నాడు రా. ఎవరు? నువ్వనేది శేఖర్ గురించేనా? వాడు ఎక్కడున్నాడు? శేఖర్ కాదురా, వాడెవడో నీకు తెలుసు. నాకా? అంటే విన్నావురా కర్ణ, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. చావురా, నిన్ను ఆ రోజే చంపుండేవాడ్రా, కానీ మిగతా ముగ్గురిని పట్టుకోవాలని నిన్ను ప్రాణాంతం వదిలేశాను. నేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావురా? నాకెలా తెలుస్తుంది? నీకింతో పాటే రా కొంచెం. ఏం కదా నువ్వు మీరా ఏం పాపం చేసిందిరా? కవిత ఏం పాపం చేసిందిరా? కవిత మీరా ఒకటారా? ఒకటేనా మీరా? కవిత ఒకటేనా? నువ్వు సంతోషంగా ఉండాలని మీరా కోరుకుంది, నేను సంతోషంగా ఉండాలని కవిత కోరుకుంది. నువ్వెందుకు అడ్డొచ్చావు? నేను కవిత పెళ్లి చేస్తున్న ఈ పాటికి యుఎస్ లో అంత నాశనం చేసావు కదరా.
నిన్ను చంపితే ఒకే నిమిషంలో చస్తావు. ఆ బాధతో నువ్వు బతకాలి. ఇప్పుడు అర్థమైందా? మనం కోరుకున్న జీవితం మనకు దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? నీ వల్ల అరవింద్ కవిత చెప్పాడు, నీ వల్ల నా కవిత దూరమైంది, అందుకే మీరని చంపించాను. కోరికలన్నీ తీరాయి మీరా, కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి, నువ్వు లేచి నడవాలి ఎప్పట్లాగే. నమ్మకం ఉంది మీరా, అది తీరుతుందని, తప్పకుండా తీరుస్తావు కదా.